పేరు ఏరే జగన్, నాగన్పల్లి గ్రామ సర్పంచ్. మా గ్రామం పేరు నాగన్పల్లి. మా గ్రామాన్ని గౌరవ రామోజీ ఫౌండేషన్ వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో చేపడుతున్నారు. అందుకు గాను వారికి ఎప్పుడైనా మేము రుణపడి ఉంటాం, ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే మా ఊర్లో 100% టాయిలెట్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను చదువున్నప్పుడు కూడా ఒక గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మరుగుదొడి కోసం ఎక్కువ మటుకు బహిరంగ మలమూత్ర విసర్జన జరిగింది మా గ్రామంలో. గత 10 సంవత్సరాల నుంచి అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. 100% ఎవరు గృహాలలో వాళ్ళు గౌరవ రామోజీ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో జాతీయ ఉపాధి అవ పథకం ద్వారా వచ్చినటువంటి నిధులను సద్వినియోగం తీసుకొని వారు విస్తృతమైనటువంటి అప్పటి గత సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, అలాగే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా గ్రామ సభ పెట్టినప్పుడల్లా ప్రజలకు ఆ అంశం మీద సరైన అవగాహన కల్పించడం జరిగింది. బాత్రూమ్ లేకుండే పెద్ద జంగల్ ఉండే అందరం మిందాలకెళ్ళే ప్రకారం బాత్రూమ్లు లేక పట్టణం తయారు పట్టణం తయారు. ఇప్పుడు అన్నింటికి బాత్రూమ్ ఉండాలి. దీన్ని బలంగా ముసలిళ్ళకు జర ఆరోగ్యమైన అనుకోరాదు. అట్లా అప్పుడేమో గట్లనే ఉండే క్యాంపు బాటం మధ్య లేక ఇల్లు కట్టలేదు. ఇప్పుడు అందరు తెలివని ఇల్లు కట్టుకుని ఉండాలనే బాత్రూమ్ అప్పుడు మోట్లు ఎట్లు తున్నుడు టేకాకు తెచ్చుడు అప్పుడు ఈ బండ్లు ఎట్లు బస్సులు లేవు. మరి ఇక అప్పుడు ఏం లేదు, ఈ డాక్టర్లు లేరు. ఒక్కొక్క అవసరమైన డాక్టర్లు తీరబడ్డా. అప్పుడు ఈ బాత్రూమ్ లేవు కదా, బాత్రూమ్ లేకుండా పెంచరు. ఎట్లా మరి అప్పుడు గర్భవతి ఇబ్బంది పడ్డావా? ఏ ఎట్లా పోయినా అంటే ఇళ్ళనే పొట్టు వచ్చి పెట్టి పెంట గంటలు పోతే మన నడుచుకుంటుందా? అప్పుడు అట్లా పరిస్థితి మంచిది లేదు. అప్పటికిప్పటికీ మొత్తం మారిపోయింది.